గుంటూరులో ఒక కార్పొరేటర్కి ఎలక్షన్ జరిగింది ఆ కార్పొరేటర్ ఎవరు వైసీపీకి మేయర్ క్యాండిడేట్ వాళ్ళు మేయర్ రెండున్నర సంవత్సరాలు రెండున్నర సంవత్సరాలు సర్దుకున్నారు అందులో రెండోసారి మేయర్ అవ్వాల్సినటువంటి అభ్యర్థి చనిపోతే ఎలక్షన్ జరిగింది ఆరు మాసాల ముందు జరిగినటువంటి ఎన్నికలు గుంటూరు పట్టణంలో అదే కార్పొరేటరు వైసీపీకి పన్నెండు వందల ఎనభై ఓట్లు మెజార్టీతో గెలిచాడు ఆరు మాసాల ముందే అదే ఎన్నిక ఈరోజు జరిగితే పన్నెండు వందల ఎనభై ఓట్లతో ఓడిపోయినటువంటి తెలుగుదేశం కార్పొరేటరు ఈరోజు ఆరు వందల ఓట్లు మెజార్టీతో గెలిచాడు ప్రజలు ఎవరి పక్కన ఉన్నారు మీరు చేసిన పరిపాలన బాగుంటే మీరు సంక్షేమ పథకాలు అందిస్తున్నామంటే మేము వినలేని కార్యక్రమాలు చేస్తున్నామంటే మీకు ఎందుకు ఎక్కడ విజయం సాలేదు పక్కనే దాచేపల్లి ఉంది కదా దాచేపల్లిలో ఎన్ని ఇబ్బందులు పెట్టారు నామినేషన్లు వేయాలంటే కోర్టుకెళ్ళి డైరెక్షన్ తెచ్చాం నామినేషన్ వేసినటువంటి క్యాండిడేట్లని నిలబెట్టుకోవాలంటే కోర్టు నుంచి డైరెక్షన్ తెచ్చాం అడుగడుగున డైరెక్షన్లు తెచ్చి అక్కడ పోటీ లేదన్నటువంటి వైసీపీ నాయకులు దాసేపల్లిలో అసలు డిపాజిట్లు రావు తెలుగుదేశం పార్టీకి ఒక్క మనిషి లేడని చెప్పి ప్రగల్భాలు పలికారే దాసేపల్లిలో ఏమైంది మీరు పదకొండు స్థానాలు గెలిస్తే తొమ్మిది స్థానాలు మేము గెలిచాం ఏడు మేము గెలిచాం ఒకటి మాకు ఆ లోకల్లో సపోర్ట్ చేసినటువంటి జనసేన ఒకటి ఇండిపెండెంట్ గెలిచారు అందులో ఒక రెండు స్థానాలు రిజల్ట్స్ తారుమారు చేశారు ఇప్పటికీ ఇంకా మీ ప్ర పద్ధతులు మారలేదు ఇప్పటికీ మీ ప్రెజల్స్ ఉపయోగిస్తున్నారు ఈరోజు పక్కనే జగ్గైపేట ఉంది జిల్లా కలెక్టర్ ఏం చేస్తున్నాడండి ఎలక్షన్ ఆఫీసర్ ఏం చేస్తున్నాడండి ఎమ్మెల్యే కౌంటింగ్ ఏజెంట్లోకి వెళ్ళడానికి ఏం అర్హత ఉందని చెప్పండి ఎమ్మెల్యే దౌర్జన్యంగా కౌంటింగ్ సెంటర్లోకి వెళ్ళి తెలుగుదేశం పార్టీ గెలిచినటువంటి మున్సిపల్ ఎవరైతే గెలిచారో అవన్నీ రద్దు చేయమని చెప్పి డిమాండ్ చేస్తాడు ఇప్పుడు రెండో విడతలో మేము గెలుస్తున్నాం ఓడిపోతామని తెలిసి మొత్తం ఎమ్మెల్యే గారు కౌంటింగ్ సెంటర్ చుట్టూ వైసీపీ నాయకులకి కార్యకర్తలకు పిలిచి గొడవ చేసి మొత్తం అక్కడ అక్రమంగా విజయం సాధించడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇది మీ విధానమా ఎక్కడ మీరు గెలిచారు విశాఖపట్నంలో మోసం విశాఖపట్నంలో మీకు అసలు సిగ్గు లద్ద లేదు ఒక క్యాండిడేట్ పోతే అక్కడ మీ క్యాండిడేటే లేడు ఒక ఇండిపెండెంట్ వ్యక్తిని చివరికి మీరు పార్టీ అని పెట్టి సాక్షాత్తు ఏటు ఈ ప్రభుత్వంలో సెకండ్ పొజిషన్లో ఉన్న వ్యక్తి ఒక కార్పొరేట్ ఎలక్షన్కి చాలా దారుణంగా ఇంటింటికి తిరిగి వందల కోట్లు ఖర్చు పెడితే యాభై ఓట్ల మెజార్టీ వచ్చింది అదో గెలుప ఎక్కడ మీరు గెలిచారు కుప్పం గెలిచారంటే ఎవరు లెక్కల్లోకి తీసుకోవడం లేదు కుప్పం అసలు లెక్కల్లోనే లేదు ఎందుకు లేదు అంటున్నానంటే డే వన్ నుంచి ఏమండి ఒక ప్రభుత్వం అధికారంలో ఉండి ఒక మున్సిపాలిటీని గెలిపించాలంటే మీరు చేసినటువంటి విధానాలు చేసి ఎవరైనా గెలుస్తారా ఎక్కడైనా జరుగుతుందా దానికి గొప్పగా చెప్పుకోవడం ఈ రకంగా చేసుకున్నారు ఇది ప్రజలందరూ కూడా గమనించాలి నేను స్పష్టంగా తెలియజేస్తున్నాను ప్రజల్లో స్పష్టమైనటువంటి మార్పు వచ్చింది ఇదేదో నేను మైకు ముందు మాట్లాడడం కాదు పన్నెండు శాతం సీట్లు ఉన్నటువంటి తెలుగుదేశం ఆరు మాసాల్లోనూ ముప్పై శాతం సీట్లకు పెరిగాం సబ్స్క్రైబ్ టు సోషల్ టీవీ తెలుగు ఫర్ మోర్ అప్డేట్స్